సమగ్ర కుటుంబ సర్వే వారికి ఆ డేటాను ఇస్తే డేంజర్లో మీరు పడ్డట్టే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సర్వేపై సైబర్ నేరగాళ్లు కన్నుపడింది. ఆన్లైన్లో సర్వే, డిజిటల్గా కొన్ని పత్రాలు పంపాలంటూ నేరస్తులు మోసగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వేలో భాగంగా కాల్ చేశామని అడిగిన పత్రాలు ఇవ్వాలంటూ కాల్స్ వస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఇటీవల మూసి సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులకు పరిహారం పేరుతో మోసగించేందుకు ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్లోని కొందరికి ఏపీకి ఫైళ్లు పంపించారు. నేరగాళ్లు ఇప్పుడు కుటుంబ సర్వేను అస్త్రంగా మార్చుకున్నారు. ఈ తరహా మోసాలపై ఇప్పటి వరకు కేసులు నమోదవ్వకున్నా సర్వే పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ అలాగే సందేశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. కుటుంబ సర్వేలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది నేరుగా ఇళ్లకు వచ్చి మాత్రమే వివరాలు నమోదు చేసుకుంటారు. ఎలాంటి పత్రాలు కూడా తీసుకోరు. పని ఒత్తిడి, వ్యాపారంతో తీరిక లేకుండా ఉండటం, ఇతర ప్రాంతాల్లో పర్యటనల దృష్ట్యా సర్వే ఎప్పుడు పూర్తి అవుతుందని కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి వారిని సైబర్ ముఠాలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. నేరగాళ్లు కుటుంబ సర్వేలో భాగంగా కాల్ చేస్తున్నామని, ఆధార్ లేదా పాన్ తదితర గుర్తింపు పత్రాలు పంపాలని, లేకపోతే తాము పంపించే లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని నమ్మిస్తారని పోలీసులు అంటున్నారు. వాట్సాప్కు వెబ్ లింక్లు, ఏపీకే ఫైళ్లు పంపిస్తున్నారని, గూగుల్ ప్లేస్టోర్, ఐస్టోర్లో లేని యాప్లనే ఏపీకే ఫైళ్ల ద్వారా పంపిస్తారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నిజమేనని నమ్మి వీటిని క్లిక్ చేస్తే ప్రమాదకర యాప్లు డౌన్లోడ్ అవుతాయని కూడా తెలిపారు. తద్వారా ఫోన్ పూర్తిగా నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లి ఫోటోలు, బ్యాంక్ ఖాతా నేరగాళ్ల చేతిలోకి వెళ్లి మనకు వచ్చే కాల్స్ కూడా నేరస్తులు వినవచ్చు అన్నారు. బ్యాంక్ ఖాతా నుండి డబ్బు కొట్టేయడం, వ్యక్తిగత ఫోటోలతో బెదిరింపులకు దిగడం వంటివి జరుగుతాయని తెలిపారు. ఒకవేళ సర్వే పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేసినా, మోసపోయినా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఈ సూచనలను జాగ్రత్తగా గమనించండి. సిబ్బంది ఎలాంటి పత్రాలు తీసుకోరు. సర్వే సిబ్బంది నేరుగా ఇళ్లకే వచ్చి సమగ్ర వివరాలు నమోదు చేసుకుంటారు. ఆధార్, రేషన్, పాన్ కార్డులతో సహా ఎలాంటి ధృవీకరణ డాక్యుమెంట్లను కూడా తీసుకోరు. ఫోటోలు అడగరు. కెమెరాతో ఎటువంటి సమాచారాన్ని చిత్రీకరించరు. ఆధార్ అనుసంధానమంటూ మిషన్లు తీసుకొచ్చి వేలిముద్ర సేకరిస్తామంటే అస్సలు నమ్మవద్దు. ఎవరైనా ఫోన్ చేసి ఆయా వివరాలు అడిగితే మోసమని అలర్ట్ అవ్వాల్సిందే. సర్వే పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేసినా, మోసపోయినా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించి కంప్లైంట్ చేయండి.